లేటెస్ట్గా ఆనాడు మానకోటలో నేను మా ఉద్యమ సహచరుడు హరీష్ రావు గారు దేశపతి గారు ఆనాటి జేసీ చైర్మన్ కోదండరామ్ గారు ప్రాణాలకు తెగించి మానకోటలో మా దగ్గర ఓదార్పు యాత్రలు చెల్లవు మా చావులకు కారణమైన వాళ్ళు ఓదార్పు యాత్ర చేసేటువంటి అర్హత లేదని చెప్పి మేము ఆనాడు బయలుదేరి అక్కడ ఉంటే మా మీద రాళ్ళేసి మా రక్తాన్ని కళ్ళ చూసినటువంటి వ్యక్తి ఇవాళ ఎమ్మెల్సీగా నిర్ణయించడం అనేది ఇవాళ నాతో పాటుగా ఉద్యమ సహచరులందరూ కూడా అంటే కేసీఆర్ గారు ఎవరికి పట్టం కడతాడో ఎవరికి ప్రాధాన్యత ఇస్తాడో ఉద్యమకారులకు దొరికినటువంటి గౌరవం ఏందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా. నేను 2018 ఎన్నికలప్పుడు కూడా స్పష్టంగా చెప్పినాం, నాకు వ్యతిరేకం కరపత్రాలు కొట్టిస్తున్నారు, పోస్టర్లు కొట్టిస్తున్నారు, ఓడగొట్టడం కోసం నాకు వ్యతిరేకంగా నిలబడేటువంటి వ్యక్తికి డబ్బులు పంపిస్తున్నారని చెప్పి ఆనాడు తెలిసినప్పటికి కూడా నేను చెప్పలేకపోయినా, కానీ వాళ్ళు రుజువైపోయింది. ఈ ఇవాల్టి ఈ బంధం అంటే ఆనాడు నన్ను బొందపెట్టడానికి ఓడగొట్టడానికి కోవట్టుగా పనిచేసిన సహకరించినటువంటి వ్యక్తులకి ఎట్లా వాళ్ళు ఆదరిస్తారో ఎట్లా పదవులు ఇస్తారో ఇవాళ అర్థమైపోయింది. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులారా, ఉద్యమ సహచరులారా, ఇలాంటి కుట్రలని కుతంత్రాలని భరిద్దామా, వీటికి చెల్లు చీటు పలుకుదామా, ఆలోచన చేసుకోమని చెప్పి నేను మనవి చేస్తాను. ఇవాళ హుజరాబాద్లో పనిచేయడానికి మిమ్మల్ని పురమాయిస్తున్నప్పుడు మీకు ఒకసారి మీ అంతరాత్మని పరిశీలించుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. రెండవ మాట, ప్రజాస్వామ్య చరిత్రలో ఇవాళ ఎదుర్కొంటున్నటువంటి స్థితి, అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు ప్రజాస్వామ్యానికి ఒక మచ్చలాగా పరిణమించింది. రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ ప్రజల్ని నమ్ముకుంటారు, కష్టాన్ని నమ్ముకుంటారు, సిద్ధాంతాన్ని నమ్ముకుంటారు, శ్రమించి పనిచేస్తారు. కానీ ఇవాళ మాత్రం దానికి చరమగీతం పాడి కేసీఆర్ గారు 1000 కోట్ల రూపాయలు నమ్ముకున్నాడు. ఎన్నల్లేని పద్ధతిలో ఒక్కొక్క నాయకుడు ఖరీదు కట్టి ఇవాళ కొనుగోలు పర్వానికి తెరలేపి ఇప్పటికే 150 కోట్ల రూపాయలు డబ్బుని నగదు రూపంలో హుజరాబాద్లో ఖర్చు చేయడం జరిగింది. దానికి తోడుగా ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి అనేక హామీలు ఏవైతున్నాయో ఇవాళ అవన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నాడు. 2018 ఎన్నికల పూర్వం 57 సంవత్సరాలు నిండిన వాళ్లకు పెన్షన్ ఇస్తామని చెప్పింది, 3 సంవత్సరాలు గడిచినప్పుడు కూడా ఇవ్వలే. కానీ హుజరాబాద్ ఎన్నిక తర్వాత ఇవాళ ఆ పెన్షన్లకు రెక్కలు వచ్చినాయి. కేవలం ఇలా హుజరాబాద్ ఎన్నికలను చూసి ప్రజల మీద ప్రేమ కంటే, హుజరాబాద్ ప్రజల మీద ప్రేమ కంటే ఆ ఓట్ల మీద ప్రేమతో అవి ఇచ్చిండ్రు. ఇప్పటికైనా నా రాజీనామా తర్వాత అవి ఇచ్చినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. దానికి తోడుగా ఇంకొక హామీ ఉంది, తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగ యువకులకి 3116 రూపాయలు భృతి ఇస్తానని చెప్పిండో, ఆ నిరుద్యోగ భృతి కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. 3 ఏళ్ళుగా గొర్రెల కోసం గొర్రెల కాపర్లు డీడీలు గడిస్తే ఎక్కడ వేసిన గొంగుడికి అక్కడనే ఉండే, ఆ గొర్రెలు రాలే, వచ్చిన గొర్రెలు కూడా నాశనంగా వచ్చినాయి, రాగానే చచ్చిపోయినాయి, అసలు సగం డబ్బులకు కూడా అమ్ముకోని పరిస్థితి వచ్చిండే. ఆ గొర్రెలు కూడా 3 ఏళ్ళ తర్వాత హుజరాబాద్ ఎన్నికల తర్వాత దాని యూనిట్ కాస్ట్ను పెంచి 50,000 మళ్ళీ గవర్నమెంట్ యాడ్ చేసి 12,500 రూపాయలు బెనిఫిషియరీ
కాంట్రిబ్యూషన్ పెంచి ఇవాళ గొర్లిస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా. కానీ హుజరాబాద్లో మాత్రం మా గొల్ల కుర్మల ఓట్లు కొల్లగొట్టాలని బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కూడా నేరుగా ప్రభుత్వమే కట్టి ఇవాళ గొర్లిచ్చేటువంటి కార్యక్రమం చేసి గొర్లు ఇచ్చినందుకు మాకే ఓటేయాలనేటువంటి భావన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. విజ్ఞతతో మా గొల్ల కుర్మలు తప్పకుండా ఆలోచిస్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా దళిత బంధు కార్యక్రమం నేను రాజీనామా చేసినప్పుడు 7 సంవత్సరాల కాలంలో ఒక్కనాడు కూడా ట్యాంక్ బండ మీద మా అంబేద్కర్ గారికి మీరు పూలమాల వేయలేదు, మీరు దళితను గౌరవించిన పద్ధతి కది. 7 సంవత్సరాల కాలంలో సీఎంఓ ఆఫీస్ అనేది ఫలాలని ప్రజలకు పంచేటువంటి గొప్ప కేంద్రం, అధికారాన్ని ఫలితాలని పంచేటువంటి గొప్ప కేంద్రం. ఆ గొప్ప కేంద్రంలో ఈనాటి వరకు కూడా ఒక ఎస్టీ ఆఫీసర్ కానీ ఒక ఎస్సీ ఆఫీసర్ కానీ ఒక బీసీ ఆఫీసర్ కానీ ఒక మైనార్టీ ఆఫీసర్ కానీ అక్కడ నియామకం జరగలేదు. మీరు 3 ఎకరాల భూమి కూడా ఎక్కడ కూడా అమలు కాలేదు. దళితుల జీవితాల్లో ఎక్కడ కూడా వెలుగు నింపుతామని చెప్పి మీరు మాట వరుసగా చెప్పిన తప్ప నింపలేదు. చివరికి దళిత ముఖ్యమంత్రి దేవుడెరుగు దళిత ఉప ముఖ్యమంత్రి ఇచ్చి కూడా మున్నాళ్ళకే పీకేసినటువంటి చరిత్ర మీది. మీకు నిజంగా దళితుల మీద ప్రేమ లేదని చెప్పి నేను అడిగితే ఇవాళ దళితుల మీద ప్రేమ పుట్టుకొచ్చి ఇలా 15 లక్షల రూపాయలు చెప్పిన కుటుంబానికి ఇస్తున్నాను. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు దళితులకు 15 లక్షల రూపాయలు ఇస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా. కానీ కేవలం హుజరాబాద్ దళితుల కోసం మాత్రమే కాకుండా యావత్ తెలంగాణ ఉన్నటువంటి దళిత కుటుంబాలకు 15 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.